హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూస్ టీవీ. మొదటిసారిగా విజిట్ చేసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మరో విషయం ఏంటంటే, ఇలాంటి వీడియోస్ రావాలనుకుంటే మాత్రం సపోర్ట్ కోసం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీని కలిపి ఇవ్వడం జరిగింది. ఇది గ్రూప్ టూకి సంబంధించి ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అటు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి ఉపయోగపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే, ఈ క్రింది వాటిలో భూమధ్య రేఖను 2 సార్లు ఖండిస్తూ దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే నది ఏది? ఆప్షన్ జైరే. ఆఫ్రికా ఖండంలో అతిపెద్దదైన విక్టోరియా జలపాతం ఏ నదిపై ఉంది? ఆఫ్రికా ఖండంలో అతిపెద్దదైన విక్టోరియా జలపాతం ఏ నదిపై ఉంది? ఆప్షన్ 2 జాంబేజీ. ఏ దేశ తీరాన్ని గోల్డ్ తీరం, గోల్డ్ కోస్ట్ అని పిలుస్తారు? ఏ దేశ తీరాన్ని గోల్డ్ తీరం, గోల్డ్ కోస్ట్ అని పిలుస్తారు? ఆప్షన్ 4 ఘనా తీరం, ఘనా. విస్తీర్ణ పరంగా ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద దేశం ఏది? ఆప్షన్ 1 సూడాన్. క్రింది వాటిలో సెంట్రల్ అమెరికాకు చెందని దేశం ఏది? ఆప్షన్ 3 అలస్కా. లైట్ హౌస్ ఆఫ్ ది ఫస్విక్ అని దేన్ని పిలుస్తారు? లైట్ హౌస్ ఆఫ్ ది ఫస్విక్. ఆప్షన్ 4 ఎల్ సాల్విడార్. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం ఏది? ఆప్షన్ 2 గ్రీన్లాండ్. ఇక్కడింది వాటిలో ఏ నగరాన్ని బిగ్ యాపిల్ అని పిలుస్తారు? బిగ్ యాపిల్. ఆప్షన్ 1 న్యూయార్క్. ఇక్కడింది వాటిలో సరికానిది ఏది? ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్, ఉత్తర అమెరికా ఖండంలో అత్యంత ఎత్తైన శిఖరం మెకిన్లీ, ఒంటారియో ఇరీ సరస్సుల మధ్య జలపాతం విక్టోరియా, సియోరా నెవడా శ్రేణులు ఉత్తర అమెరికాలో ఉన్నాయి. ఆప్షన్ 3 ఒంటారియో ఇరీ సరస్సుల మధ్య జలపాతం విక్టోరియా. రాంగ్ ఆన్సర్. ప్రపంచంలో అతిపెద్దదైన నయాగర జలపాతం ఏ నదిపై ఉంది? ఆప్షన్ 2 సెయింట్ లారెన్స్. ఉత్తర అమెరికా ఖండంలో అతిపెద్ద నది ఏది? ఆప్షన్ 3 మిసిసిపి. ఇక్కడింది వాటిలో ల్యాండ్ ఆఫ్ లిల్లీ అని దేన్ని పిలుస్తారు? ల్యాండ్ ఆఫ్ లిల్లీ. ఆప్షన్ 2 కెనడా. దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని వాఖ్య ఏది? ఆప్షన్ 4 ప్రపంచంలో విస్తీర్ణ పరంగా ఇది 3వ పెద్ద ఖండం. ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంజెల్ ఏ నదిపై ఉంది? ఆప్షన్ 1 ఒరినాకో. కాఫీ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆప్షన్ 3 బ్రెజిల్. దక్షిణ అమెరికాలో పగులు లోయ ద్వారా ప్రవహించే నది ఏది? ఆప్షన్ 2 మాగ్దలీనా. ప్రపంచంలో పర్వత శ్రేణుల్లో అత్యంత పొడవైన పర్వతాలు ఏవి? ఆప్షన్ 4 యాండీస్. సెయింట్ లారెన్స్ దీవి ఏ మహాసముద్రంలో ఉంది? ఆప్షన్ 2 పసిఫిక్ మహాసముద్రం. సూర్యుడిని అనుసరించి వర్షాపాతం కలిగిన ఖండం అని దేని పిలుస్తారు? 3 దక్షిణ అమెరికా. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న రాజధాని నగరం ఏది? ఆప్షన్ 1 లాపాజ్. ఈ క్రింది వాటిలో రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం? ఆప్షన్ 3 చిలీ. మెకంజీ నది ఏ ఖండంలో ఉంది? ఆప్షన్ 3 ఉత్తర అమెరికా. దక్షిణ అమెరికా ఖండంలో ఎత్తైన ప్రాంతం ఏది?
ఆప్షన్ 4 అకన్కాగువా. ఈ క్రింది వాటిలో పక్షపాత డెల్టాను ఏర్పరిచినది ఏది? పక్షపాత డెల్టాను ఏర్పరిచినది ఆప్షన్ 2 మిసిసిపి. నదులు అవి ఉన్న ఖండాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 2 సెయింట్ లారెన్స్ నది, యూరప్. దేశాలు రాజధానులకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ 4 దక్షిణ కొరియా, నామ్ఫెన్. సరికాని ఆన్సర్. సెగ్మెంట్ ఆఫ్ యూరప్, ఐరోపా జబ్బు మనిషి అని ఏ దేశాన్ని పేర్కొంటారు? ఆప్షన్ 1 టర్కీ. మృతలోయ ఏ ఎడారి ప్రదేశంలో ఉంది? మృతలోయ ఏ ఎడారి ప్రదేశంలో ఉంది అంటే ఆప్షన్ 2 సోనారన్. ఆఫ్రికా ఖండం నైరుతి భాగంలో విస్తరించి ఉన్న ఎడారి ఏది? ఆప్షన్ 3 కలహరి. ఈ క్రింది వాటిలో సిలికాన్ వ్యాలీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆప్షన్ 2 శాన్ ఫ్రాన్సిస్కో. సెంట్రల్ అమెరికా దేశాలకు దక్షిణ అమెరికాకు మధ్య ఉన్న సింధు శాఖ ఏది? ఆప్షన్ 3 పనామా సింధు శాఖ. అమెజాన్ నది ఏ దేశంలో జన్మిస్తుంది? ఆప్షన్ 4 పెరు. ఈ క్రింది వాటిల్లో కెనడాతో సరిహద్దును పంచుకోకుండా ఉండే గ్రేట్ లేక్ ఏది? ఆప్షన్ 2 మిచిగాన్. ఈ క్రింది వాటిలో యురేనియం గనులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఏది? ఆప్షన్ 3 కటంగా. టాక్లా మాకన్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్ 1 చైనా. అతిపెద్ద లోతైన తాజా నీటి సరస్సు సైబీరియాలో ఏ ప్రాంతంలో ఉంది? ఆప్షన్ 1 బైకాల్. అట్లాస్ పర్వతం ఆప్షన్ 1 ఉత్తర పశ్చిమ ఆఫ్రికా. ఈ క్రింది వాటిలో ఫిలిప్పైన్స్లో ఉన్న ఒక ముఖ్యమైన ద్వీపం ఏది? ఆప్షన్ 3 మిండనావో. ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ 1 వెనిజులా. ప్రపంచంలో బంగారం అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆప్షన్ 2 దక్షిణాఫ్రికా. ప్రపంచంలో రెండో పొడవైన నది ఏది? ఆప్షన్ 2 అమెజాన్. నయాగరా జలపాతం ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఉత్తర అమెరికా. భారతదేశానికి యూరప్కు మధ్య మార్గాన్ని తగ్గించిన కాలువ ఏది? ఆప్షన్ 2 సూయేజ్ కాలువ. కార్డమం పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ 2 కంబోడియా. ఇక కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూస్తే, ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నటువంటి వివిధ జాతులు ఏవి? ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న వివిధ జాతులు కెనడా, ట్రండ్రా, గ్రీన్లాండ్ ప్రాంతం, ఎస్కీమోలు. ఇక ఉత్తర అమెరికాలో ఇస్లూట్. నైరుతి కెనడా వాయువ్య అమెరికాలో బ్లాక్ పీట్. ఇక రాకీ పర్వతాలకు ముస్సేరి మధ్య గల తెగ ఏంటిదంటే రెడ్ ఇండియన్స్. ఇక ఆఫ్రికా ఖండంలో వివిధ జాతులను ఏ విధంగా పిలుస్తారు చూద్దాం. సహారా ఎడారిలో ఉండేవారిని సెమైట్లు, టౌరెన్లు, జరీబాలు అంటారు. వాయువ్య ఆఫ్రికాలో హమైట్లు అంటారు. దక్షిణాఫ్రికాలో నివసించి డచ్ దేశస్తులను బోయర్లు అంటారు. ఇక దక్షిణ మధ్య ఆఫ్రికాలో ఉండేవారిని బంటూలు అని పిలుస్తారు. కలహారి ఎడారిలో ఉండేవారిని బుష్మెన్లు, హటన్ టాట్సల్ అని పిలుస్తూ ఉంటారు. ఇక దక్షిణాఫ్రికాలోని తూర్పు భాగంలో ఉండేవారిని జూలు అని పిలుస్తారు. కెన్యా దేశంలో కికుయు. కాంగో పరివాహక ప్రాంతంలో ఉండేవారిని పిగ్మీలు. లైబేరియా దేశంలో వారిని జాబో. ఇక ఆసియా ఖండంలో వివిధ జాతులను పరిశీలిస్తే శ్రీలంకలో ఉన్నవారిని వెడ్డాలు అని పిలుస్తూ ఉంటారు, వెడ్డాలు. ఇక మలేషియాలోని ఉన్నవారిని సెమాంగ్ సకాయని, అరేబియాలో బీట్ డౌనియన్లు, వాయువ్య పాకిస్తాన్లో మహసూద్ అఫ్రిది, పశ్చిమ సైబీరియాలో సమోయిడ్లు అని, సుమత్రా ద్వీపంలో కాబోలు అని, బోర్నియాలో దయాక అనే జాతులు నివసిస్తూ ఉన్నాయి. ఇక న్యూగినియాలో మనకు పపువా జాతి నివసిస్తూ ఉన్నది. ఇక సైబీరియాలో ఉండే మిశ్రమ జాతి టాటస్.
భారతదేశంలో మొదటి నూలు మిల్లును 1854లో ఎక్కడ స్థాపించారు? 1854లో ఎక్కడ స్థాపించారంటే ఆప్షన్ 3 ముంబై. దేశంలో మొదటి జనపనార మిల్లును 1859లో ఎక్కడ స్థాపించారు? ఆప్షన్ 1 రిష్రా. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఇండస్ ఘాట్స్ కాశ్మీర్లో ఉంది, బైపస్ ఘాట్స్ పాపికొండల్లో ఉంది, అదేవిధంగా బైసన్ ఘాట్స్ కృష్ణానదిపై ఉంది. సరైనటువంటి ఆన్సర్ 1 ఏబి సరైన అంశాలు. మన దేశంలో ఎత్తైన జలపాతం ఏది? మన దేశంలో ఎత్తైన జలపాతం ఆప్షన్ 4 కుంచికల్. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. కుంచికల్ జలపాతం ఎత్తు 445 మీటర్లు. ఇది మహారాష్ట్రలో ఉంది, ఇది వరాహి నదిపై ఉంది. ఆప్షన్ 3 మీన్స్ ఏ మరియు సి సరైన సమాధానాలు. కుంచికల్ జలపాతము ఎత్తు 445 మీటర్లు, అదేవిధంగా ఇది వారాహి నదిపై ఉంది. ఇవన్నీ కూడా సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు. ఇక ప్రపంచంలో అతిపెద్ద డెల్టా అయిన సుందర్బన్ డెల్టా ఏ నదుల కలిక వల్ల ఏర్పడింది అంటే ఆప్షన్ 3 బ్రహ్మపుత్ర గంగా. లూ అంటే ఏమిటి? లూ అంటే ఆప్షన్ 4 ఉత్తర భారతదేశంలోని మే జూన్ మాసాల్లో వీచే పొడి వేడి పొడి పవనాలను మనము లూ అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఇక సాంద్ర జీవనాధార వ్యవసాయానికి సంబంధించి ఈ కింది వాటిలో సరికానిది ఏది? సాంద్ర జీవనాధార వ్యవసాయానికి సంబంధించి ఈ కింది వాటిలో సరికానిది ఆప్షన్ 2 ఈ సాగులో తక్కువ శ్రామికులు అవసరమవుతారు. అంటే మిగిలినన్నీ కూడా మనం ఇక్కడ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది సరైన ఆన్సర్ ఆప్షన్ 2. ఇక జతపరచడానికి సంబంధించి వివిధ ధాన్యాలను అవి పండించే రాష్ట్రాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. వరి, పత్తి, చిరుధాన్యాలు, చెరుకు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్. ఇక సరైన సమాధానం ఆప్షన్ 3 1 ఫర్ సి, 2 ఫర్ డి, 3 ఫర్ ఏ, 4 ఫర్ బి. ఇది సరైనటువంటి సమాధానంగా మనం చెప్పొచ్చు. 1 సి, 2 డి, 3 ఏ, 4 బి. ఇక రాగి పంటకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? రాగి పంటకు ప్రసిద్ధి చెందింది ఆప్షన్ 3 కర్ణాటక. బంగారు పీచు అని ప్రసిద్ధి చెందినటువంటి పంట ఏది? ఆప్షన్ 4 జనుము, గోల్డెన్ జూట్ అని కూడా పిలుస్తుంటారు. చిన్న కమతాలలో పురాతన పనిముట్లను ఉపయోగించి చేసే వ్యవసాయ పద్ధతి ఏది? ఆప్షన్ 2 సాధారణ జీవనాధార వ్యవసాయం. ఈ కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 3 వరిని పశ్చిమ బెంగాల్, గుజరాత్లలో వాణిజ్య పంటగా పండిస్తున్నారు. ఇది సరి కానటువంటి అంశంగా చెప్పొచ్చు. ఈ క్రింది వాటిలో తోట పంట కానిది ఏది? ఆప్షన్ 4 సజ్జ. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 2 గోధుమ పంటకు 150-200 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం. భారతదేశంలో ఎన్ని పంట కాలాలు ఉన్నాయి? ఆప్షన్ 1 3. ఇక ఈ క్రింది వాటిలో భారతదేశ పంట కాలం కానిది ఏది? ఆప్షన్ 2 బేరీ. భారతదేశ పంట కాలాలు 3 అనుకున్నాం కదా, అది రబీ, ఖరీఫ్, జియద్. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 పశ్చిమ విక్షోభాల వల్ల జియద్ పంటకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ క్రింది వాటిలో రబీ పంట కాలానికి చెందనిది ఏది? ఆప్షన్ 3 కందులు. ఈ క్రింది వాటిలో ఖరీఫ్ పంట కానిది ఏది? ఖరీఫ్ పంట కానిది ఆప్షన్ 3 బఠానీ. జియద్ కాలంలో పండించే పంటలు ఏవి? ఏది కాలంలో పండించే పంటలు ఆప్షన్ 4 దట్ ఈజ్ ఏబిసి. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 3 దట్ ఈజ్ ఏ మరియు బి. ఖరీఫ్ కాలం నైరుతి ఋతుపవనాల రాకతో ప్రారంభమవుతుంది. ఖరీఫ్ కాలంలోని పంటల కోతలు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో ప్రారంభమవుతాయి. ఖరీఫ్ కాలానికి చెందిన పంటలు ఏవి? ఆప్షన్ 4 ఏబిసి జొన్న పెసలు, మినుములు, పత్తి, జనుము, వేరుశనగ, సోయాబీన్. జతపరచండి. గోధుమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, మొక్కజొన్న ఒకవైపు, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రాలు మరోవైపు. ఆప్షన్ 2 ఆప్షన్ వచ్చేసి మనకు 2 అంటే 1 ఫర్ డి ఉత్తరప్రదేశ్, తర్వాత 2 సి పప్పుధాన్యాలు మధ్యప్రదేశ్, 3 బి నూనె గింజలు గుజరాత్,
4A మొక్కజొన్న తెలంగాణ. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? రబ్బరు పంట, భూమధ్యరేఖ ప్రాంత పంటన. ఆప్షన్ 2 500 నుంచి 100 సెంటీమీటర్లు, ఇది సరికానిది. మిగతా అన్ని కూడా సరైన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి సరికాదు. ఇక మరో అంశం ఫ్రెండ్స్, ఈ క్రింది వాటిలో నార పంట కానిది ఏది? నార పంట కానిది ఏది? ఆప్షన్ 4 మిగిలినవన్నీ నార పంటలని అర్థం చేసుకోవచ్చు. జనుము నారని, పత్తి నారని, సహజ పట్టు నారని. ఇక్కడ నార పంట కానిది ఆప్షన్ 4 రబ్బరు. ఇక మృత్తికల్లో పెరగనిది ఏది? మృత్తికల్లో పెరగనిది ఏది? ఆప్షన్ 3 పట్టు. సెరికల్చర్ అంటే ఏమిటి? పట్టు పురుగులను పెంచడం. ఇక ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 3 దట్ ఈజ్ ఏసీ. పత్తి పంటకు నల్ల రేగడి నీళ్ళు ప్రసిద్ధి చెందినవి. అదేవిధంగా సి, దీని ప్రపంచంలో మొదటిసారిగా భారతదేశంలో సాగు చేశారు. ఇక మన దేశంలో ప్రత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ 4 గుజరాత్, మహారాష్ట్ర. భారతదేశంలో పత్తి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? ఆప్షన్ 2 శుష్క వాతావరణం ఉండే దక్కన్ పీఠభూమి. క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 2 బి మరియు సి. క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 3 దేశంలో మొత్తం నూనె గింజల్లో సగభాగం ఆముదాలది. ఏ పంటను ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంటగాను దక్షిణ భారతదేశంలో రబీ పంటగా పండిస్తారు అంటే వెరీ ఇంపార్టెంట్ బిట్ దట్ ఈస్ ఫోర్ నువ్వులు. ఈ క్రింది వాటిలో సరైంది ఏది? ఆప్షన్ 1 తేయాకు పంట, భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన పానీయపు పంట. ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది? ఆప్షన్ 2 తేయాకు పంటకు హ్యూమస్, కేంద్రీయ సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న మృత్తికలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. కాఫీని మొదటిసారిగా ఏ కొండలలో సాగు చేశారు? ఆప్షన్ 2 బాబుబుడాన్ కొండలు. కాఫీ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో అత్యధికంగా పండిస్తున్నారు? ఆప్షన్ 3 కర్ణాటక, కేరళ, తమిళనాడు. భారతదేశంలో మొదటిసారి సాగు చేసిన కాఫీ మొక్కను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? ఆప్షన్ 4 ఎంఎన్. ఈ క్రింది వాటిలో చిరుధాన్యాలు కానివి ఏవి? ఆప్షన్ 2 మొక్కజొన్న. క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 2 మన దేశంలో జొన్న పంటను అత్యధికంగా గుజరాత్ రాష్ట్రం పండిస్తుంది అనేది సరికాని వాక్యం. ఇక ప్రపంచంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలో వినియోగంలో భారతదేశం 8వ స్థానంలో ఉంది, మొదటి స్థానం. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో టాప్ 100 బిట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో ముందుగా మీకు చేరే అవకాశం ఉంటుంది. మీకు తొందరగా వీడియో అనేది మీకు అటెన్షన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.